వెల్కమ్ టు బీనైన్ న్యూస్ నిజం మాయిజం. తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవు మండలం గోవలంక పంచాయతీ సర్పంచ్ కోరుకొండ సింహాద్రి ప్రభుత్వం తమ గ్రామానికి అందిస్తున్న సహకారం మరియు గ్రామంలో వారు నిర్వహించిన పలు అభివృద్ధికి సంబంధించిన అంశాలను మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కోరుకొండ సింహాద్రి మాట్లాడుతూ, తమ గ్రామ పంచాయతీ నందు సుమారు 1100 జనాభా కలదని, చాలా వరకు కూలి పని చేసుకుని జీవనం సాగించే కుటుంబాలు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం అమలుపరుస్తున్న అభివృద్ధి కార్యక్రమాలైన డ్రైనేజీ, రోడ్ల నిర్మాణం, వాటర్ ట్యాంక్, ఇంటింటికి కుళాయి సౌకర్యం కల్పించడం జరిగిందని, అదేవిధంగా పేద ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఉపాధి హామీ పథకం ద్వారా పనులు ముమ్మరంగా కొనసాగిస్తున్నామని, వాలంటీర్ల సహాయంతో ప్రభుత్వ పథకాలు ప్రజలందరికీ సక్రమంగా అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు. కాగా ఇసుక ర్యాంపులు తీసివేయడంతో సుమారు 300 మంది ఇసుక కార్మికులు రోడ్డును పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా తమ పంచాయతీ నందు ఆసుపత్రి సౌకర్యం లేదని, ఇదే విషయమై స్థానిక శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ను సంప్రదించగా సానుకూలంగా స్పందించారని, త్వరలోనే ఆసుపత్రి నిర్మాణం చేపట్టేలా కృషి చేస్తామని తెలిపారు. అనంతరం పంచాయతీ నందు పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను త్వరలోనే పూర్తి చేసేందుకు కృషి చేస్తామని ఆమె తెలిపారు. నమస్కారాలండి. మాది తాళ్లరేవు మండలం గోవలంక పంచాయతీ. నా పేరు కోరుకొండ సుభద్రమ్మ. కొత్తగా ఇంటర్ నేను. మరి అయితే కొన్ని కొన్ని పనులు వెనకబడి ఉన్నాయండి. మరి అవి ఎమ్మెల్యే గారు దుష్టాగా తీసుకెళ్ళాము. డ్రైనేజీల గురించి, పొలాల గురించి, నీళ్ళ ట్యాంకుల గురించి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళామండి. తొందరలోనే ఆ పని కొనసాగుతుందని చెప్పారు. అలాగే మరి ఇసుక కార్మికుల గురించి కూడా వెనకబడిపోయిందండి. ఇసుక కార్మికుల గురించి కూడా ఎంతగానో పోరాడి అడిగామండి. ఆ పని చేసుకున్న వాళ్ళు 300 ఉన్నారండి ప్రత్యేకంగా మా గ్రామస్తులు. దాని గురించి ఎంతగానో వెనకబడిపోయిన గురించి ఎమ్మెల్యే గారి దృష్టికి మేము అనేకసార్లు తీసుకెళ్ళేటప్పుడు తొందరలోనే జరుగుతుందమ్మా పని, కంగారు పడకండి అని చెప్పారండి. అలాగే డ్రైనేజీ గురించి కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళేటప్పుడు మొత్తం మీద మండల సర్వేలు నింపి, జిల్లా సర్వేలు మొత్తం మీద దాన్ని ప్లాన్ చేసి దాన్ని కొలుపు తీసుకొచ్చారండి. మొత్తం మీద పని కూడా అతి తొందరలోనే జరుగుతుంది. ఇంటింటికి ఒక కుళాయి పడుతుందండి. మళ్ళీ కొత్త ట్యాంకు కూడా చేర్చిన ట్యాంకు కూడా పడుతుంది. ఎన్నో పనుల గురించి ఎదరికెళ్ళి అడుగుతున్నప్పుడు ప్రతిదానికి స్పందిస్తున్నారండి మండల అధికారులు కూడా. మన ఎమ్మెల్యే గారు కూడా హాస్పిటల్ గురించి అడిగామంటే, మా దెబ్బపడిపోయిన గ్రామం, మరి మీరు ఒకసారి మాకు ఆ పని చేసి పెట్టండి. మాదైతే లేని వాళ్ళు కొద్దిడు వాళ్ళు పనిచేసి వచ్చి కడుపు నొప్పి కాళ్ళు నొప్పి వచ్చినా దూరం వెళ్ళి మేము పని వైద్యం చేయించుకోలేమన్న దృష్టిలో ఎమ్మెల్యే గారిని అడిగేటప్పుడు సోదారమ్మ అనేసి అన్నారండి. మరి ఆయన ఎంతగానో సేతారని ఆశిస్తున్నామండి గ్రామస్తులు, నేనా కూడా. మరి ఆయన సేతారనే ఇప్పటికీ చేతులు చూస్తానే ఉన్నామండి మరి పని కోసం. మరి ఆయనకి ఎంతో రుణపడి ఉంటామండి మా గ్రామంలో కానీ హాస్పిటల్ మాకు నిరూపితే. ఆయన సేతారన్న హామీతోనే మేము ఎదురు చూస్తున్నామండి ఇప్పటికీ. తర్వాత అండి ఈ 100 పని ఉపాధి పని కోసం కూడా 3 పని మీద ఆధారపడి ఉన్నారండి. రోజుకి 400 అయినా ఆ పని గురించి ఎదురు చూస్తున్నారండి. ఆ పని గురించి కూడా కల్పించాలి ఇంకా జనానికి. మాకైతే 100 పని చేయడానికి ఇబ్బందికరం ఏమీ లేదండి. ఎందుకంటే ఇంతకుముందు పని ఉన్న గురించి ఆ పని కేవలం స్పందించేవారు కాదు. ప్రతి ఒక్కరు కూడా పది పని కావాలని కోరుకుంటున్నారండి. మరి ఆ పది పని కూడా చాలా జాగ్రత్తగానే జరుపుకుంటున్నారు. అందరూ చేస్తున్నారండి ఆ పని. తర్వాత ఇసుక కార్మికులు కూడా ఎంతగానో మరి 400 దాకా ఆ నాగల మీదే పని చేసుకున్న ఇసుక కార్మికులు రోజులు గడుపుకుని రోజులు ఉన్నాయండి. మరి ఆ పని లేక ఎంతగానో గ్రామస్తులు దూరంగా వెళ్ళి పని చేసుకుంటున్నారు. ఏ రోజుకి ఆ రోజు అడుగుతూనే ఉంటున్నారండి. ఎమ్మెల్యే గారిని అడగమ్మా, ఎమ్మెల్యే గారిని అడగమ్మా, ఏం కూడా అడుగుతున్నామని. ఆయన దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళినప్పటికైనా సేతమమ్మ అది కూడా ఏ దారి తీసుకురావాలనేది మాకు ఇంకా సరైన అవగాహన రాలేదు. సేతమమ్మ తొందరలోనే అనేసి అన్నారు ఆయన. మరి అది కూడా అతి తొందరలోనే అమలు జరుగుతారండి. గ్రామస్తులు ఎటువంటి ఇబ్బంది పడవద్దు. తర్వాత రోడ్డు మొన్నకు రోడ్డు వేసారండి, అది టెండర్కి వెళ్ళిందంట. టెండర్ అతను వచ్చేసేసారు ఆ రోడ్డు. ఇంకా రెండు రోడ్లు ఉన్నాయండి. ఆ రోడ్లు మరి మేడం వచ్చి ఎప్పుడు ఏమంటుందో ఏంటనే చూద్దాం. ఆవిడ కూడా అక్కడ వేసారు అంటే గాడి మాల ఉంది ఆవిడ. ఆవిడ వచ్చిన తర్వాత మరి అవి ఏం చెప్తుందో దాని ప్రకారంగా రెండు రోడ్లు వేయాలని చూస్తున్నాం. తర్వాత వార్డు మెంబర్లు కూడా పది దాన్ని స్వందంటున్నారండి. వాళ్ళు బాగానే ఆమోదిస్తున్నారు. మరి ఆ తీర్మానం రాయాలా రోడ్డు వేయాలన్నప్పటికి మీ అనకాల మేమంటామని నడిపించాను అంటున్నారండి వాళ్ళని. తర్వాత 400 కూడా 50 కుటుంబాలకు కూడా చాలా సక్రంగా చేస్తున్నారండి.
ఎందుకంటే పింఛన్ల గురించి అయినా ఎవరికైనా ఫింగర్ ప్రింట్ పడకపోతే కోట బియ్యం గురించి అయినా మరి పింఛన్ తీసుకున్నప్పుడు ఫింగర్ ప్రింట్ పడకపోతే దగ్గరికి వెళ్ళి ఇవ్వడం చాలా ఇదిగా చేస్తున్నారండి. ప్రతి బొమ్మ పెట్టి తొక్కి వాలంటీర్లు అప్పు చెప్తున్నారు. ఇప్పుడు వాలంటీర్ల మీద ఎటువంటి కంప్లైంట్ రాలేదంటే వాళ్ళు కూడా చాలా సక్రంగా చేస్తున్నారు. అలాగే సచివాలయం సిబ్బంది కూడా ప్రతిదానికి ఆమోదిస్తున్నారండి వాళ్ళని. మరి ఏ పని వచ్చినప్పటికైనా ఎంతకొచ్చి చెప్తున్నారు. ప్రతి మీటింగుల్లో కూడా వస్తున్నారండి వాళ్ళని. మరి ప్రతి పని అమలు చేద్దామని అతి తొందరలో ప్రతి పనులు పూర్తి చేద్దామని మరి నేను అనుకుంటున్నానండి. అలాగే నాతో పాటు సేదోడు ఆదోడు కూడా బాగా గ్రామస్తులు అందరూ అంగీకరించాలి ఏ పని చేసినప్పటికైనా అని నేను కోరుకుంటున్నానండి. తర్వాత ఈ హాస్పిటల్ గురించి అయితే మాత్రం మరి ఎమ్మెల్యేగా సేతరన్న ఆశయం ఉన్నదండి. మరి గ్రామస్తులందరికీ నాకు కూడా మరి ఆయన పని పూర్తి చేద్దరన్న ఆస్తునే నిండు మనసుతో కోరుతున్నానండి. ఎమ్మెల్యే గారిని మన ఎమ్మెల్యే గారు మన గ్రామంలో ఏది కోరుకున్నట్టుగానే ఇస్తామని అభయమిచ్చారు. మరి ఇది కూడా ఇస్తారని కోరుకుంటున్నామండి. మరి